Zick. అన్నా నమస్తే, అమ్మా నమస్తే. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఏ రాజశేఖర రెడ్డి గారైతే మీకు 30 ఏళ్ళు సేవ చేశారో, 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారో, ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది. మీ అందరూ ఆశీర్వదిస్తారని, మీ ఓటు కోసం, మీ ప్రేమ కోసం, మీ అభిమానం కోసం అడగడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఒకవైపు నేను నిలబడి ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇంకోవైపు వైసీపీ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు. అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. మరి 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఒక్క పోరాటమైనా చేశాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. పార్లమెంటుకు పోతున్నారు వస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు వస్తున్నారు, కానీ అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా? అక్కడ ఒక ధర్నా చేశారా? ఏదైనా సాధించుకొచ్చారా? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం ఆయనను కాపాడు కోసం వెళ్తున్నారు తప్పితే, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడింది, నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకుంది. పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారి హత్య చేసిన కేసులో సిబిఐ నిందితుడిగా, అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపణ చేస్తుంది. మరి 5 సంవత్సరాలైంది వివేకానందరెడ్డి గారు చనిపోయి, హత్య చేయబడి గొడ్డలితో 7 సార్లు నరికి వివేకానందరెడ్డి గారిని హత్య చేయడం జరిగింది. 5 సంవత్సరాలైంది, ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు. సునీతారెడ్డి వివేకానందరెడ్డి గారి బిడ్డ, తిరగని కోర్టు లేదు, ఎక్కని మెట్టు లేదు, తట్టని తలుపు లేదు న్యాయం కోసం. 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు కాపాడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అవిదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది, ఇలా హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి, అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి, ఇలాంటి వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని. ఇది అన్యాయము అని రాజశేఖర రెడ్డి బిడ్డకు అనిపించింది. కాబట్టే ఈరోజు ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వివేకానందరెడ్డి గారికి కొడుకులు లేరు, ఒకటే బిడ్డ. రాజశేఖర రెడ్డి గారి కొడుకే వివేకానందరెడ్డి గారికి కూడా కొడుకు. అలాంటిది తండ్రంతటి వాడు, తండ్రి తర్వాత తండ్రంతటి వాడు వివేకానందరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి. అయినా కూడా వివేకానందరెడ్డి గారి హత్య చేయించారు అని అవినాష్ రెడ్డిని సిబిఐ చెప్తున్నా కూడా అదే అవినాష్ రెడ్డిని వెనుకేసుకురావడమే కాకుండా కాపాడమే కాకుండా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఎదురు నిలబడింది, ఇది అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. నా ఇంటిని, నా బిడ్డల్ని, అందరినీ పక్కన పెట్టి 3200 కిలోమీటర్లు జగన్ రెడ్డి భవిష్యత్తు కోసం, ఆయన పార్టీ భవిష్యత్తు కోసం పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కానీ ఈరోజు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది? ఎందుకంటే వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి. 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయి, 5 సంవత్సరాలుగా వివేకానందరెడ్డి గారి రక్తము మన గడ్డ మీద న్యాయం కోసం ఇంకా ఆక్రోశిస్తూనే ఉంది. మరి న్యాయం చేయాలని మీ అందరినీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానందరెడ్డి బిడ్డ చేతులు జోడించి, కొంగు చాచి అడగడానికి వచ్చాం. ఆశీర్వదించండి. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేక వివేకానందరెడ్డి గారిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు మీకు ఎంపీగా కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏవైపో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది.
న్యాయం చేయమని, ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుందన్న నమ్మకంతో రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానందరెడ్డి బిడ్డ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రపంచం అంతా చూస్తుంది, కడపలో న్యాయం గెలుస్తుందా, నేరం గెలుస్తుందా అని ప్రపంచం అంతా చూస్తుంది. ఆలోచన చేసి ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాం. అమ్మా ఆశీర్వదించండి, అమ్మా ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ధ్రువకుమార్, యువకుడు, ఉత్సాహవంతుడు, కష్టపడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాడు, ఆశీర్వదించండి. అమ్మా ఇది బ్యాలెట్ పేపర్, మీరు ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ పేపరు వైట్ పేపరే ఇస్తారు. వైట్ పేపరు ఎంపీ పేపర్, తెల్ల పేపర్ నాలుగో నెంబర్ హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గుర్తు. రాజశేఖర రెడ్డి గారి గుర్తు కూడా హస్తం గుర్తే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గుర్తు కూడా హస్తం గుర్తే. ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఆశీర్వదించండి అన్న, అన్న ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి, అమ్మ ఆశీర్వదించండి.